ప్రైజ్ అల్లా. నాతోని సహోదరి సహోదరుడా, యేసు ప్రభు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడైన ఆ గొప్ప దేవుని యందు విశ్వాసం ఉంచి ఆ ప్రభుతో సహవాసం కలిగి ప్రభునందు భక్తి కలిగి ఉండటం, ప్రభుతో సహవాసం కలిగి ప్రతినిత్యం ఆయనతో ఉండటమే ఇది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ఈ సమయంలో చూసినట్టయితే దేవుని యొక్క వాక్య భాగంలో తీతు పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో మనం చదువుకున్నట్లయితే, అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలెను. అంటే ఇక్కడ చూస్తూ ఉంటున్నాం, అధిపతులకు అధికారులకు మనం ఎట్లుండాలా? విధేయత కలిగి ఉండాలని చూస్తూ ఉంటున్నాం, లోబడి ఉండాలని చూస్తూ ఉంటున్నాం. కాబట్టి కొన్నిసార్లు చూసినట్లయితే పెద్దవారికి లోబడి ఉండరు, తర్వాత తల్లిదండ్రులకి, పెద్దవారికి, పెద్ద వయసులో ఉన్న వారికి, అధికారులకి, లోకంలో ఉన్న మన పైన పెద్దలకి లోబడి ఉండాలని బైబిల్ చెప్తా ఉంటుంది. దేవుని యొక్క వాక్య విధేయత ప్రకారం ఉండటం, నడుచుకోవటం అనేది ఇది చాలా ప్రాముఖ్యమైంటుంది. అందుకని ఇక్కడ చూసినట్లయితే అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలెను అని ఇక్కడ పౌలు గారు తీతుకు రాస్తూ ఈ మాట జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు. కాబట్టి ఈ సమయంలో మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మనము కూడా ఆ రకంగా ఉండాలని ఈ సమయంలో మనం నేర్చుకోవాల్సిందిగా పౌలు గారు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు. కాబట్టి ఈ సమయంలో చూసినట్లయితే మనము కూడా పై వారికి, పెద్దలకి, గొప్పవారికి, మన పైన అధికారులకి, వయసులో పెద్దవారికి అందరికి కూడా లోబడి ఉండటం. అందుకని ఈ సమయంలో చూసినట్లయితే అధిపతులకును అధికారులకును, అధిపతులు అధికారులు, అధిపతులు చూసినట్లయితే పెద్దవారికి, గొప్పవారికి, వయసు ఎక్కువ ఉన్నారికి అని ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. తర్వాత ఇక చూసినట్లయితే అధికారులు, గవర్నమెంట్ ఆఫీసర్సు, మన పైన పనిచేసే ఆఫీసర్సు పెద్దవారికి లోబడి విధేయులుగా ఉండవలెనని ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. కొన్నిసార్లు కొంతమంది నేను వాళ్ళకేంది ఇళ్ళకేంది, వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇవ్వాల్సిందే. అందుకని పౌలు గారు జ్ఞాపకం చేస్తూ ఈ మాట తీతుకు రాస్తుంటున్నాం. కాబట్టి మనము కూడా లోకంలో ఉంటున్నాం, శరీరంలో ఉంటున్నాం. ఎక్కడుంటున్నాం? శరీరంలో ఉంటున్నాం. కాబట్టి శరీరంలో ఉన్నంతకాలం ఏ రకంగా నడుచుకోవాలనేది దేవుని యొక్క వాక్య భాగం నుండి మనం చూస్తూ నడుచుకొని ప్రభుకి మహిమకరంగా, దేవునికి ఘనత తెచ్చే రకంగా జీవించటం అనేది ఇది చాలా ప్రాముఖ్యమైంటుంది. కాబట్టి ఈ సమయాల్లో చూసినట్లయితే అదే తీతు పత్రిక 3వ అధ్యాయం 2-3 వచనం మనం చదువుకుందాం. ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలెననియు మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనుపరచుచు ఎవనిని దూషింపక జగడమాడని వారును శాంతులునై ఉండవలెననియు వారికి జ్ఞాపకము చేయుము. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసలమునయ్యుండి దుష్టత్వమునందును అసూయయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకని ఒకడు దూషించుచు ఉంటిమి గాని. ఇక చూసినట్లయితే ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలెననియు మనుషులందరి ఎడల. ఎంతమంది అంట? మనుషులందరి ఎడల. ఇక్కడ చూసినట్లయితే మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరచుచుచు. మనుషులందరి ఎడల ఎట్లుండాలంట? సంపూర్ణ సాత్వికము. ప్రైజ్ అలా. ఇది కొన్నిసార్లు అసాధ్యం అనిపిస్తూ ఉంటుంది, కానీ దేవుని యొక్క వాక్యముతో, ప్రభుతో ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. దేవునితో లేకపోతే ఇది సాధ్యం కాబట్టి ఇక్కడ చూసినట్లయితే మనము ఆ రకంగా ఉండటం, సంపూర్ణమైన సాత్వికమును, ఎంతో తగ్గింపు కలిగి ఉండటం, మన యొక్క మాటలు, మన యొక్క నడవడిక, మన యొక్క ఆలోచన విధానం, మన యొక్క ప్రవర్తన, అన్ని విషయాల్లో దేవునికి మహిమకరంగా జీవించటం అనేది ఇది చాలా ప్రాముఖ్యమని ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. తర్వాత చూసినట్లయితే అందరి ఎడల
అంటే వారి ఎడల వీరి ఎడల కాదు, బంధువుల ఎడల బాగుండటం వేరే వాళ్ళ ఎడల కాదు, అందరి ఎడల, శత్రువులు ఎడల కూడా. అందుకంటే ఇక్కడ చూస్తూ ఉంటున్నాం కదా, యేసు ప్రభువారు చెప్పారు, నిన్ను వలె నీ పొరుగువాణిని ప్రేమించుడి, శత్రువుని ప్రేమించుడి. కాబట్టి ఇక్కడ కూడా చూస్తూ ఉంటున్నాం, మనుషులందరి ఎడల సంపూర్ణమైన అని ఇక్కడ చూస్తూ ఉంటున్నాం, సాత్వికమును కనపరచుచు దూషించకుండా. తర్వాత చూసినట్లయితే జగడము కొట్లాటలు లేకుండా ఉండాం, జగడాలు. అందుకని వాళ్ళు జగడాల వాళ్ళు అండి అంటారు. కొన్ని గ్రామాలలో చూసినట్టయితే ఆ కుటుంబం దేవుణ్ణి నమ్ముకున్నారు కానీ వాళ్ళు జగడాలు ఆడటంలో వెనకే లేదు, ఏ మార్పు లేదు. దేవుణ్ణి నమ్ముకున్నారంటే ఒక పేరే ఉందని అంటారు. కాబట్టి నాతో ఈ సహోదరు, ఈ సహోదరుడా, నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావంటే, బైబుల్ పట్టుకున్నావంటే నువ్వు ఎట్లుండాలి? యేసులాగా ఉండాలి. వాక్యభాగాలు చూస్తూ ఉంటున్నాం, యేసు ప్రభు మంచి కాపరి, మంచి కాపరి పిల్లలు ఎట్లుండాలా? మంచిగా ఉండాలా అని దేవుని యొక్క వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుని నమ్ముకున్నామంటే, ప్రభుతో ఉంటున్నామంటే దేవుళ్ళలాగా ఉండటం అనేది ప్రయత్నించడం. ఎందుకంటే వాక్యభాగాలు చూస్తూ ఉంటున్నాం, శక్యమైతే సమస్త మనుష్యులతో సమాధానంగా ఉండు, అందరితో బాగుండటానికి ప్రయత్నించడం, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కాబట్టి ఇక్కడ చూస్తూ ఉంటున్నాం కదా, మనం ఎవరితో జగడాలు ఆడకుండా ఉండాలి, కొట్లాట ఆడకుండా ఉండాలి, అందరితో బాగుండే ప్రయత్నించాలి, స్నేహితులతో, బంధువులతో, ఇరుగు పొరుగు వారితో, అందరితో. ఇది చాలా ప్రాముఖ్యమని చూస్తూ ఉంటున్నాం. తర్వాత ఇక చూస్తే శాంతులని ఉండవలని వారికి జ్ఞాపకం చేయము, శాంతంగా ఉండాలి. ఎట్లా ఉండాలా? శాంతంగా ఉండాలి. ఆ ఊర్లో ఆ కుటుంబం ఎటువంటిదంటే చాలా మంచివారండి. యేసు ప్రభు నమ్ముకోకముందు ఎంత జగడాలోళ్ళు అంటే అంత జగడాలోళ్ళు, కానీ యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత ఎంత మంచిగా ఉన్నారంటే చాలా బాగున్నారు. యేసు ప్రభు ఎంత మంచి దేవుడో అట్లున్నారని పేరు సంపాదించడం, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కొన్నిసార్లు చూసినట్లయితే కొంతమంది లోకములో పరిస్థితులు, హోదా, ధనము, ఆస్తి, అంతస్తులు సంపాదిస్తారు. కొన్నిసార్లు చూసినట్లయితే కొంతమంది పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. కొన్నిసార్లు చూసినట్లయితే కొంతమంది భక్తి కలిగి ఉండాలని చూస్తూ ఉంటారు. మరి నువ్వేం కలవాలనుకుంటున్నావు? లోకములో గొప్పతనమా, పేరు ప్రఖ్యాతులా, ఏం కావాలా? లేకపోతే దేవుని యొక్క వాక్య విధేయతలు నడుచుకోవటమా అనేది, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కాబట్టి కొన్నిసార్లు అంట, అయ్యా నేను దేవుణ్ణి నమ్ముకున్నాను కాబట్టి నేను ఊరుకున్నాను, నేను నోరు మూసుకొని ఉన్నానంటారు. కాబట్టి నాతో ఈ సహోదరు, ఈ సహోదరుడా, నీవు కూడా తగ్గించుకొని ఉండు. దేవుని నమ్ముకున్నామంటే దేవునిలాగా ఉండటం, ఆ రకంగా నడుచుకోవటం, ఆ రకంగా మాట్లాడటం, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కాబట్టి ఈ సమయాల్లో చూసినట్లయితే మూడో వచనంలో కూడా, ఎందుకనగా మనము కూడా మునుపు, మునుపు ఎప్పుడు, మునుపు అవివేకులను అవిధేయులను మోసపోయిన వారమును. ఎట్లున్నాం ముందు? అవివేక జ్ఞానం లేదు కాబట్టి ఆ రకంగా ఉన్నా. తర్వాత అవివేకులు అవిధేయులను మోసపోయిన వారమును, నానా విధములైన దురాశలను భోగములకు దాసులై ఉండి, నానా విధములైన భోగ సుఖానికి అలవాటు పడ్డాం. ఇవన్నీ పరిస్థితులు యేసు ప్రభు నమ్ముకోకముందు ఇవన్నీ ఉన్నాయి, అవును. కానీ ఇప్పుడు ఎట్లుండాలా? ఆ రకంగా ఉండకూడదు. యేసు ప్రభు నమ్ముకున్నామంటే యేసులాగా ఉండటం, ఇది చాలా ప్రాముఖ్యమని చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఇక సమయంలో చూసినట్లయితే అసూయులమై ఒకరినొకడు ద్వేషించుచు ఉంటిమి కానీ అని ఇక్కడ చూస్తాం. ముందు ఈ రకంగా ఉంటిమి కానీ ఇప్పుడు ఎట్లుండాలా? అటువంటి పరిస్థితిలో ఉన్నాం కానీ ఇప్పుడు యేసు నమ్ముకున్నామంటే యేసులాగా ఉండటం, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. తర్వాత ఇక చూసినట్లయితే 4-5 వచనం మనం చదువుకుందాం. మన రక్షకుడైన దేవుని యొక్క దయయు, మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను. చూసినట్లయితే
మన రక్షకుడైన దేవుని యొక్క దయ, మన రక్షకుడైన దేవుని యొక్క దయ చొప్పనే మన జ్ఞానం, మన శక్తి, మన ధనం, మన యొక్క బలం, మన యొక్క లోకంలో ఏది లేదు, మనలో ఏ గొప్పతనం లేదు, ఏ మంచితనం లేదు. కానీ ఇక్కడ చూస్తూ ఉంటున్నాం దేవుని యొక్క దయను, మానవుల ఎడల ఆయనకున్న ప్రేమ ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాకుండా మన యొక్క నీతి కార్యాలు కా తన కనికరం చొప్పునే, దేని చొప్పున? దేవుని యొక్క కనికరం, దేవుని యొక్క కృప, దేవుని యొక్క దయ, దేవుని యొక్క వాత్సలత చొప్పునే అన్నీ కూడా ఆయన చేస్తూ ఉంటున్నాడు. ఆ దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయుట ద్వారాను, అంటే మనం బాప్తీసం తీసుకోవటం, మనలో మార్పు చేయటం దేవుడే, మనలో ఆత్మలో మార్పు చేయటం కూడా దేవుడే చేస్తాడు. కాబట్టి ఇక్కడ చూస్తూ ఉంటున్నాం పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను. పరిశుద్ధాత్మ మనలో మార్పు చేయటం ద్వారా, ఆత్మలో మార్పు చేయటం ద్వారా అని ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ఆ దేవునికి మహిమ కలుగునుగా. మనలో మార్పు రావాల, ఏం రావాలా? మార్పు రావాల, అప్పుడు దేవుడు సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. ఈ సమయంలో చూసినట్లయితే 6-7 వచనం కూడా మనం చదువుకుందాం. మన ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసుల మొగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. ప్రైజ్ ద లార్డ్. మనం ఆయన కృప వలన, దేని వలన? ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి. దేని ద్వారా? నీ యొక్క ధనం ద్వారా కాదు, నీ యొక్క జ్ఞానం ద్వారా కాదు, నీ యొక్క వెండి బంగారముల ద్వారా తారు, నీకు అంద చందాల ద్వారా కాదు. లోకంలో ఏదైనా ఉండొచ్చు, దేవుని యొక్క కృపలేంది అంతా వ్యర్థమే. దేవుని యొక్క దయ, దేవుని యొక్క కృప, దేవుని యొక్క సహాయం అనేది ఇది చాలా ప్రాముఖ్యమైంటుంది. కాబట్టి ఇక్కడ క్లియర్గా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి దేవుని కృపలేంది మనం బ్రతకలేదు. అందుకని కొన్ని పాటలు మనం చూస్తూ ఉంటున్నాం కదా, నేనేమయించినాను ప్రభు అది నీ దయ వలన ఇచ్చింది. దేవుని యొక్క దయ లేనిది మనం ఏం చేయలేం. అందుకని వాక్యభాగాలు చూస్తూ ఉంటున్నాం, కొన్నిసార్లు ప్రార్థన చేస్తూ ఉంటాం, ప్రభువా నీ దయ నాపై ఉంచండి, మీ దయ మా పిల్లలపై ఉంచండి, మీ దయ మా కుటుంబంపై ఉంచండి, మీ దయ మా యొక్క పని పాటలపై ఉంచండి, మీ దయ మా యొక్క వ్యాపారంపై ఉంచండి, మీ దయ మా యొక్క పొలము పైరు పంటలపై ఉంచండి, మీ యొక్క దయ మా యొక్క జాబ్ పై ఉంచండి అని ప్రార్థన చేస్తూ ఉంటారు. దేవుని యొక్క దయ లేనిది మనం ఏం చేయలేం. అందుకని వాక్యభాగాలు చూస్తూ ఉంటున్నాం, మనం ఏమయించున్నామంటే నీటి బుడగ లాంటి వారు. నీటి బుడగ ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు మాయమైపోతుందో తెలవదు. మనం వాక్యభాగాలు చూసినట్లయితే మన యొక్క బ్రతుకు పువ్వు లాంటిది, ఎప్పుడు పువ్వు మంచిగా ఉంటుందో, ఎప్పుడు ఎండిపోతుందో, రాలిపోతుందో తెలవదు, రాలిపోయే బతుకు. కాబట్టి దేవుని యొక్క దయ అనేది చాలా ప్రాముఖ్యమైనది. తర్వాత చూస్తూ ఉంటున్నాం, మన యొక్క బ్రతుకు నీడ లాంటిది. ఎటువంటిది? నీడ లాంటిది. నీడ అప్పుడు ఇక్కడ ఉంటుంది, అక్కడ ఉంటుంది, అక్కడ ఉంటుంది. కాబట్టి ఇదంతా దేవుని యొక్క కృప. ప్రభుకి ఇష్టమైన రీతిలో జీవిస్తూ ఉన్నప్పుడు సమృద్ధిగా దేవుడు కృప చూపనించినాడు. ఎంతంట? సమృద్ధి. ఈ సమయంలో నాతో ఈ సహోదరి, సహోదరుడా, సమృద్ధి కావాలా? దేవుని యొక్క దయ ఎంత కావాలా? అందుకని సమృద్ధి. హల్లెలూయ. సమృద్ధి అనేది, సంపూర్ణత అనేది దేవుని యొద్దనే ఉంది. సమృద్ధి అనేది దేవుడే ఇవ్వగలడు, మనుషులు ఎవరు ఇవ్వలేరు, మనుషులు ఎవరిని కూడా తృప్తిపరచలేరు. దేవుడు అక్కడే తృప్తిపరచనించున్నాడు, దేవుడు అక్కడే కృప చూపనించున్నాడు. ఆ దేవునికి మహిమ కలుగునుగా. ఈ సమయంలో చూసినట్లయితే 8 వచనం మనం చదువుకుందాం. ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసముంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు మనస్సుంచునట్లు నీవి సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలెనని కోరుచున్నాను. ఇవి మంచివియు మనుషులకు ప్రయోజనకరమైనవియునై ఉన్నవి గాని,
ఈ మాట నమ్మదగినది. గనక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు మనస్సు నుంచినట్లు. కాబట్టి ఇక్కడ చూస్తూ ఉంటున్నాం, విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలలో చేస్తూ ఉండాలి. ఎట్లా ఉండాలి? సత్క్రియలు చేస్తూ ఉండాలి. అందుకని కొన్నిసార్లు అంటారు, వాళ్ళు ఏ పని చేసినా వారు పలానా వాళ్ళు మంచి పని చేస్తారు. మరి నీకు ఆ పేరుందా సహోదరి సహోదరుడా? కొన్నిసార్లు అంటారు, వాళ్ళు మంచి వాళ్ళు అండి, వాళ్ళు ఎప్పుడు ఆ పని చేయరు. కాబట్టి మన దేవుడు మంచి దేవుడు, మనం కూడా ఆయన బిడ్డలం గనక మంచి వారిగా ఉండటం, దేవుని కొరకు ఒక పేరు సంపాదించడం, ప్రభు కొరకు నిలబడటం అనేది చాలా ప్రాముఖ్యమై ఉంటుంది. సాతాను ఎన్నో చిక్కులు తెచ్చి పెడతా ఉంటుంది, కానీ చిక్కులు తట్టు చూడకుండా ప్రభు తట్టు చూస్తూ మన యొక్క విశ్వాసాన్ని కాపాడుకుంటూ దేవునిపై గురిపెట్టి దేవునితో నడవటం అనేది ఇది చాలా ప్రాముఖ్యమై ఉంటుంది. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఇవి మంచివును, మనుష్యులకు ప్రయోజనకరమునై ఉన్నవి. మనుషులందరికీ కూడా ఎట్లున్నాయంట? ప్రయోజనకరంగా ఉంటుంది. కాబట్టి అన్యులు కూడా నిన్ను, నీ కుటుంబాన్ని, నీక పనిని, నీక జాబ్ను, నీ బిజినెస్ను, నీ వ్యవసాయ పనులు చూసి, ఓ చాలా మంచివారండి, యేసు ప్రభు మంచి దేవుడు, ఆయన బిడ్డలకు కూడా మంచివారిగా ఉండటం ఇది చాలా ప్రాముఖ్యమైంటుంది. హల్లెలూయా. యేసు ప్రభు నమ్ముకుంటే యేసులాగా ఉండటం ఇది చాలా ప్రాముఖ్యమైంటుంది. కాబట్టి మన వాక్యవాగాలు చూస్తూ ఉంటున్నాం, విస్తారమైన మాటలలో దోషం ఉండక మానదు. కాబట్టి మన మాటలు తక్కువగా ఉండటం, దేవునికి మహిమకరంగా ఉండటం ఇది చాలా ప్రాముఖ్యమైంటుంది. కాబట్టి ఈ సమయంలో చూసినట్లయితే 9వ వచనం మనం చదువుకుందాం. అవివేక తర్కములను, వంశావళులను, కలహములను, ధర్మశాస్త్రమును గూర్చిన వివాదములను నిష్ప్రయోజనమును వ్యర్థమునై ఉన్నవి, గనుక వాటికి దూరముగా ఉండుము. అయితే కొన్నిసార్లు చూస్తూ ఉంటా, ఓ ఇదిట్లా, అదట్లా, అదట్లా, ఇదిట్లా, తర్కములు, వాదాలు పెట్టుకుంటారు. కాబట్టి మనం వాదాలు పెట్టుకోకూడదు. ఏం వాదం పెట్టుకొని ఏం లాభం లేదు. అందుకని వాక్యవాదాలు చూసినట్లయితే వారు వాదోపవాదాల యందు వ్యర్థులైరి. వాదాలు పెట్టుకుంటే వ్యర్థమే. కాబట్టి కొన్నిసార్లు అంటారు, ఓ పలానా వాళ్ళు వాదం పెట్టుకుంటారు, వాళ్ళతో మాట్లాడు అనవసరం అండి అంటారు. కాబట్టి మీ పేరు అటువంటిది రాకుండా చూసుకోండి, సహోదరి సహోదరుడా. కాబట్టి మనం ఇక్కడ క్లియర్గా చూసినట్లయితే అవివేక తర్కములను, వంశావళులను, కలహములను, ధర్మశాస్త్రం గురించి వివాదములను, నిష్ప్రయోజనమును, వ్యర్థమునై ఉన్నవి గనక వాటికి దూరముగా ఉంటాయి. ఎక్కువగా ఆర్గ్యుమెంటు, ఓ అదే పట్టుకున్న దానికి మూడు కాళ్ళు అంటారు, రెండు కాళ్ళు అంటారు, ఒకటి కాళ్ళు అట్లా కా, ఏది ఏమున్నా వాక్యం వాక్యమే. కాబట్టి వాదాలు పెట్టుకోవటం అనేది వ్యర్థమని చూస్తూ ఉంటున్నాం. ప్రభుత్వం చూస్తూ దేవుని యొక్క వాక్య విధేయతలో జీవించటమే ప్రాముఖ్యమైంటుంది. కాబట్టి ఈ సమయంలో చూసినట్లయితే 10వ వచనం. మతభేదములు కలిగించు మనుష్యునికి ఒకటి రెండు మారులు బుద్ధి చెప్పిన తరువాత వాని విసర్జించుము. కొన్నిసార్లు మతభేదాలు, ఓ ఆ మతం, ఈ మతం, ఇది అది ఆర్గ్యుమెంట్ చేస్తా. కాబట్టి వాళ్ళతో ఒకసారి రెండుసార్లు మాట్లాడి వాళ్ళని వదిలిపెట్టా, వాళ్ళతో ఇంకా ఆర్గ్యుమెంట్ చేయకూడదు, అది వ్యర్థమని బైబుల్ క్లియర్గా చెప్తూ ఉంటుంది. కొన్నిసార్లు లేదు ఇది ఇట్లనే అది అట్లనే, కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటున్నా అక్కడ వాదాలు పెట్టుకుంటూ ఉంటున్నారు. తర్వాత చూసినట్లయితే కొన్నిసార్లు డిబేట్ పెడతా ఉంటారు, డిబేట్ పెట్టేసి ఓ నువ్వు గెలుస్తావా మేము గెలుస్తావా, ఎవరు గెలిచినా ఓడిపోయినా వీళ్ళకి జ్ఞానం ఉండి మాట్లాడ రాకపోతే, వాక్చాతుర్యం రాకపోతే వాళ్ళు ఓడిపోతారు. కానీ యేసుప్రభు ఓడిపోయినట్ట? ఓడిపోయినట్టుక. ఆయన ఆకాశాన్ని భూమిని సృష్టించిన దేవుడైనా. కాబట్టి అందుకని వాదాలు పెట్టుకోవద్దని బైబుల్ క్లియర్గా చెప్తూ ఉంటుంది. అందుకని ఇక్కడ క్లియర్గా చూస్తూ ఉంటున్నా, మతభేదములు కలిగించు మనుష్యునికి ఒకటి రెండు మాటలు మాట్లాడేసి బుద్ధి చెప్పేసి వానిని విసర్జించాలని చూస్తూ ఉంటుంది బైబుల్. ఈ రకంగా సెలవిస్తూ ఉంటుంది. బైబుల్ పట్టుకున్నామంటే బైబుల్ లాగా జీవించటం, మన యొక్క మాటలు, మన చూపులు, మన ఆలోచన, మన నడవడిక అన్నీ కూడా ప్రభుకి ఇష్టమైన రీతిలో జీవించటం,
ఇరుగుపొరి వారితో, స్నేహితులతో, బంధువులతో, గ్రామస్తులతో, పక్క వారితో అన్ని విషయాల్లో ప్రభుకు మహిమకరంగా జీవించటమే అది గొప్ప ధన్యత అయింటుంది. ఆ దేవునికి బాయి బా కలగనగాక. కాబట్టి ఈ సమయంలో చూస్తూ మనం మొదటి నుంచి ఇంతవరకు ధ్యానం చేశాం. ఇది తీతు పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం వరకు చూశాం. అన్ని విషయాల్లో ప్రభుకు మహిమకరంగా ఉండటం మన యొక్క గొప్పతనం కాదు, మన యొక్క జ్ఞానం కాదు, దేవుని యొక్క కృప, దేవుని యొక్క దయ అని ప్రభుతో చూడు. ప్రభు నిన్నును నీ కుటుంబాన్ని సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్.